ప్రస్తుతం మనం మాతృదేవోభవ అనాథ శరణాలయం దగ్గర ఉన్నాము. ఈ ఆశ్రమానికి మళ్ళీ ఎందుకు వచ్చాననేది కదా మీ డౌట్. యాక్చువల్గా ఇక్కడ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రమోద్ గారిని మనం ఇక్కడనే పెట్టున్నాము. దాదాపు 3 నెలల నుంచి ఆయన ఇక్కడనే ఉంటున్నారు. అలాగే మన ఈసీఎల్ రాజు కాక కూడా ఇక్కడే ఉంటున్నారు, మన అందరికీ తెలుసు ఆ విషయం. అయితే నాకు నిన్న ఈవినింగ్ ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే, ప్రమోద్ గారు రోడ్డు మీద కనిపించారు అని చెప్పేసి, ఎక్కడో ఒక ప్లేస్లో రోడ్డు మీద కనిపించారని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పారు. ఆయన దగ్గర నెంబర్ లేదు, నేను మాట్లాడదామంటే నేను ఇమీడియట్గా ఈ మాతృదేవోభవ అనాథాశ్రమంకి సంబంధించినటువంటి గిరిగారు ఫౌండర్ ఎవరు ఉన్నారో ఆయనకు కాల్ చేశాను. మరి ఎందుకు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఛార్జింగ్ ఏమన్నా అయిపోయిందో ఏదో తెలియదు, కానీ రీజన్ అయితే స్విచ్ ఆఫ్ ఉంది. మార్నింగ్ కూడా ట్రై చేశాను, నాకు కనెక్ట్ కావట్లేదు. సార్ అసలు ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి నేనే ఆశ్రమం దగ్గరికి వచ్చాను. ఒకసారి రండి వెళ్దాం, ఎందుకంటే ఈ ఆశ్రమంలో దాదాపు 120-130 మంది మతిస్థిమితం లేని వాళ్లకు, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో బాధలు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆయన ఆశ్రమం కల్పిస్తూ ఉన్నారు, ఇక్కడే ఆశ్రయిస్తూ ఉన్నారు. అలాంటి ఆశ్రమం స్పందించకపోయేసరికి నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించి నేనే డైరెక్ట్గా వచ్చాను. నార్మల్గా ఈ గేట్ కూడా ఎప్పుడు క్లోజ్ ఉంటుంది, మరి వాళ్ళంటే ఓపెన్ కూడా ఉంది, ఇదేంటి? ఏం కనిపించట్లేదు మహేష్, మొత్తం క్లోజ్ ఉంది. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు అసలు లోపల కూడా. ఏమైంది? అది లాక్ ఉంది, నార్మల్గా అది కూడా ఓపెనే ఉంటుంది. మరి డాగ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి, ఒకసారి చూద్దాం. బయట ఎవరు కూర్చుని ఉన్నారు కదా, నేను అతనితో అంటే డైరెక్ట్గా లోపలికి వచ్చాను కానీ మనం మాట్లాడలేదు, ఒకసారి మాట్లాడదాం. ఇది మాతృదేవోభవ అనాశరణాలయం కదా, ఇక్కడ అక్కడికి మార్చారా? అక్కడికి మార్చారు, ఇక్కడ ఎవరైనా అన్నదానం వస్తారేమని చెప్పేకుంటున్నారు. మిమ్మల్ని కూర్చోబెట్టారా? మరి గిరిగారు లోపల ఆశ్రమంలో ఉండేవాళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారా? గిరిగారు కూడా అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు, సార్ గారు అక్కడే ఉన్నారు. గిరి సార్ ఎలా వెళ్ళాలి? ఎదురుకి వెళ్ళి లెఫ్ట్ సైడ్. ఓకే సరే, ఒకసారి చూద్దాము, ఎందుకంటే ఇక్కడైతే ఎవరు లేరు, మరి పక్కకి మార్చారని చెప్తున్నారు. ఏం జరిగిందో ఏంటో, మరి ఎందుకు మార్చారో ఒకసారి చూద్దాం, రండి. వాళ్ళు చెప్పిన ప్లేస్ అంటే అబ్బాయి చెప్పిన ప్లేస్ ఇదే, అతను చెప్పిన ప్లేస్కి మనం వచ్చాం. వీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. మరి అక్కడ ఏదో నడుస్తుంది కన్స్ట్రక్షన్. ఓకే, గిరిగారు కూడా అక్కడే ఉన్నట్టుంది. నమస్తే అండి గిరిగారు, రండి ట్రండ్ ఒకసారి. అదే అసలు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను అడగాలి మిమ్మల్ని. ఏం వాళ్ళందరూ చెట్ల కింద కూర్చున్నారు, మైక్ పెట్టండి మహేష్ ఆయనకి. గిరిగారు ఫస్ట్ నమస్తే. అసలు నేను షాకింగ్ లో ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి కాల్ చేస్తా ఉన్నా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వర్క్ నడుస్తుంది మేడం, ఇప్పుడు ఉన్నటువంటి షెడ్ ఎందుకు అసలు ఫస్ట్ చెప్పండి, అక్కడ ఏమైంది? అక్కడ నుంచి ఎవరు లేరు, అందరూ చెట్ల కింద కూర్చుని ఉన్నారు, మొత్తం అందరూ ఏమైంది? మా సమస్య దేవుడు చెప్పినా కూడా తీరుతుందో తీరని పరిస్థితి మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న షెడ్ మాకు మర్రి శశాంక్ రెడ్డి గారు ఒక 5 ఇయర్స్ వర్క్ ఇచ్చారు. సో వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అవును, చాలా ఆయన ఫ్రీగా చాలా హెల్ప్ చేస్తున్నారు కదా మీకు అన్ని రకాలుగా. అది ఇచ్చారు, ప్రతిసారి చెప్తారు మన వీడియోస్ లో మీరు ఆయన గురించి. ఆయన ఎందుకంటే అక్కడ అనీజీగా ఉంది, అంటే ఎండాకాలం వచ్చినప్పుడు చాలా హీట్ అవుతుంది మేడం అక్కడ. వర్షాకాలంలో వర్షం వచ్చి కొంచెం తడిసిపోవడము, చలికాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎందుకు మళ్ళీ 5 ఇయర్స్ అవుతుంది ఆయన ఊరికి ఇచ్చారని చెప్పేసి మనం జీవితాంతం ఉండలేం కదా. సో అక్కడ ఉన్నటువంటి షెడ్ ఖాళీ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఖాళీ చేసి ఇప్పుడు ఇక్కడ షెడ్ నిర్మిస్తున్నాం మేడం, నూతన షెడ్ నిర్మాణం జరుగుతుంది. మాతృదేవోభవ తీసుకున్నాము, ఒక ఎకరా ల్యాండ్ ఇది. ఇక్కడ ఇప్పుడు ఆడదేమో 120 మందిని పెట్టాము. అక్కడ కూడా పడుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంది, చిన్న ప్లేస్, 800 గజాలు మేడం. అవును, ఇది ఎకరా ల్యాండ్, 4400 గజాలు దగ్గర దగ్గర. ఇక్కడ మనం ఒక పెద్ద షెడ్ నిర్మిస్తున్నాము, ఇక్కడ ఇంకొక 200 మందిని కూడా మనం కొత్త జీవితాలని ఇవ్వచ్చు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అని చెప్పి ఇక్కడికి సడన్ గా మేము ఇక్కడికి ఏర్పాటు చేసుకుని, బహుశా మీరు ఫోన్ చేసి ఉంటారు స్విచ్ ఆఫ్ రావచ్చు. అవునండి, ఎందుకంటే చేశానంటే యాక్చువల్గా మీకు నేను, నాకు ఇదంతా ఏం తెలియదు కదా, నేను చేసింది ఎందుకంటే
మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రమోద్ ఉన్నాడు కదా అతను ఎక్కడో వేరే చోట కనిపించాడు అని చెప్పేసి నాకు కాల్ వచ్చిందండి నిన్న నిజం మేడం అది నాకు ఏం అర్థం కాలేదు కానీ వెంటనే మీకు కాల్ చేశాను చాలా బాధాకరం మనం మీరు మేము ఎంతో కష్టపడ్డాము ఏమైంది అసలు అతనికి ఆయన ఇంటర్వ్యూ కనే వెళ్ళారు మేడం 19వ తారీఖున వెళ్ళారు ఓకే అంటే రీసెంట్ గానే రీసెంట్ మొన్ననే వెళ్ళినప్పుడు వెళ్ళారు ఇంటర్వ్యూ ఇచ్చారు వచ్చేటప్పుడు వైనిస్ దగ్గర కనిపించారంట ఇప్పుడు ఆయన ఒక సెలబ్రిటీ వైనిస్ దగ్గర కనిపించేసరికి బాధ అనిపిస్తుంది సుమన్ టీవీలో వచ్చినప్పుడు ఒక ఒక సెలబ్రిటీ లాగా అయిపోయారు ఒక మంచి లైఫ్ ని మనం ఇచ్చాము అతనికి మా నుంచి మీ నుంచి కూడాను అది చూసి చాలా మంది ఫోన్ చేశారు సుమన్ టీవీలో వచ్చిన ఆయన మీరే కదా అని అడిగి అక్కడ డ్రింక్ చేస్తుంటే చూసి నాకు ఆ వీడియోలు ఒక మనుషులు ఇలా జరుగుతుందని చెప్పి చెప్పారు నాకు అసలు బాధ అనిపిస్తుంది మేడం మనం ఎంత ప్రయత్నం చేశాము సరే వచ్చాడు మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉందని వెళ్ళాడు మళ్ళీ అదే రోజు అదే తతంగం అసలు నా గుండె పగిలిపోయింది మేడం నేను ఎంత కష్టపడి ట్రీట్మెంట్ చేయించి కౌన్సిలింగ్ ఇప్పించి అన్ని మంచిగా అయిపోయాడు కదండి అసలు ఎంత ప్రయత్నం చేశారు మేడం మన లాస్ట్ టైం 2 టైమ్స్ కూడా వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన నేను ఎట్టి పరిస్థితి నాకు ఒక జీవితం ఇచ్చారు మీరు నేను మారను నేను మంచిగా ఉంటాను ఇంకెట్లాంటి చెడ్డా సాలరీలో నుంచి సగం సాలరీ ఇస్తాను అన్నాడు బాధ అనిపించింది మేడం అంటే మీరు ప్రయత్నం చేసినటువంటి నేను ఏంటంటే వృధా అయిపోయింది మీరు ఎంత కష్టపడ్డారు ఎవరో తెలియదు మీరు తీసుకొచ్చారు నా దగ్గర పెట్టారు నా నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేక మీరు ఫోన్స్ వస్తూ ఉన్నాయి అంటే ఇవే ఫోన్స్ ఫోన్స్ ఏమని చేస్తున్నారంటే ఈయన మళ్ళీ అడుక్కుంటున్నాడు మళ్ళీ డ్రింక్ చేస్తున్నాడు అనేసరికి ఆ ఫోనే స్విచ్ ఆఫ్ పెట్టాను నేను తట్టుకోలేకపోయాను మేడం చాలా బాధ అనిపించింది ఈసీఎల్ రాజబాబాయిని మార్చగలిగాను అది సమస్య మేడం మెయిన్ షెడ్ ఒకటి నిర్మాణం చేసుకొని ప్రస్తుతం మనకు ఈ ఫోల్స్ నిలబెట్టి ప్లస్ ఇక్కడ ఒక 200-300 మందికి మనం షెల్టర్ ఇవ్వచ్చు ఇది లీజ్కి తీసుకున్నాము ఇది కూడా మన మరీ శశాంక్ రెడ్డి వాళ్ళ రిలేషన్ వాళ్ళదే సో మనకి ఇక్కడ మాట్లాడి మళ్ళీ పెట్టించాడు ఒక్క 1 మంత్లో దాతల సహాయం అందరి సహాయ సహకారాలు ఉంటే మీకు ఇంతమందికి మీరు సాయం చేస్తున్నారు మీకు జైరా అండి జనాలు చేసేవాడు చాలా మంది ఉన్నారు తప్పకుండా మేము సుమన్ టీవీ నుంచి కూడా ఏమైనా చేయగలుగుతామేమో తప్పకుండా నేను కూడా ఒకసారి మా బాస్తో మాట్లాడి సార్ తోటి మాట్లాడి ఎండి గారితో నేను కూడా ఏం చేయగలుగుతాను ఒకసారి తప్పకుండా చేస్తానండి రేకులు సిమెంట్ ఐరన్ లోపల బండలు క్యాష్ అవసరం లేదు నాకు డబ్బులతో పని లేదు మేడం అవి వస్తు రూపాయలు ఇస్తే ఇంకా నాకు హ్యాపీ అవును పని అయిపోతుంది ఆగిపోయింది మేడం ఇప్పుడు ఈ ప్రస్తుతం షెడ్ ఓన్లీ పోల్స్ పెట్టాము అంటే మీ దగ్గర ఉన్నంత వరకు చేసేసినట్టుంది ఎవరో ఒకరు వస్తారు మావన్ బావులు సడన్ గా ఇప్పుడు మీరు వచ్చారు దేవుడి రూపంలో అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టాను ఉన్న డబ్బుతో దాతల ముందుకు వచ్చి ఒకవేళ మనకు సపోర్ట్ చేస్తే దేవుళ్ళగా ఎవరో ఒకరు వచ్చి చేస్తారు ఆ పైన టాప్ వేసుకొని కనీసం మన కిందనైనా పడుకోవచ్చు మరీ ఎండకు కూర్చోబెడితే కూడా ఇబ్బంది అవుతుంది మనకి ఇంకా కొంచెం టైం ఉంది అక్కడ ఓ 10-15 రోజుల్లో కాల్ చేసుకుని ఇక్కడికి వస్తే ఏర్పాటు చేయాలని ఆలోచనతో తప్పకుండా అండి అంతలోపు మీ ఎందుకంటే మీ సంకల్పం మీ పర్సనల్ గా కాదు కదా జనం కోసం కొంతమంది అనాథల కోసం కొంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తుల కోసం కాబట్టి తప్పకుండా మంచి జరుగుతుంది మీకు నేను మేమేం చేయగలమో కూడా చేస్తాను నేను పర్సనల్ గా ఏం చేయగలనో చేస్తాను ఇలా కలుస్తానని అనుకోలేదు గిరిగారు మిమ్మల్ని కానీ అది దేవుడు ఒక ఆట ఆడుతున్నాడు మేడం ఇంతమంది జీవితాలతో అలా జీవితం అలా అయింది మా పరిస్థితి ఇలా ఉంది ఆలోచిస్తే చాలా పెద్దగా అంటే వీళ్ళ గురించి ఎందుకు ఇలా జీవితం అయిపోయింది రోడ్డు మీద చనిపోతున్నారు ఇలాంటి వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఈ గూడు కూడా ఒక తొందరలో చాలామంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఈ యొక్క ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తే తోచిన విధంగా ఇంత నేను 1 రూపాయి కావచ్చు 2 రూపాయలు కావచ్చు 10 రూపాయలు 100 రూపాయలు తోచిన విధంగా సిమెంట్ కావచ్చు బ్రిక్స్ కావచ్చు ఏదైనా రేకులు ఏదైతే ఇస్తే మనం వీళ్ళకి ఒక షెడ్ వేసి వాళ్ళకు ఒక షెల్టర్ కల్పిద్దామని ఆలోచన మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం డోనర్స్ అందరికీ కూడా ప్లీజ్ హెల్ప్ చేయండి మేడం మీ ద్వారా కూడా కానీ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇది కొంచెం బాధ అక్కడి నుంచి ఖాళీ చేసేసి ఇట్లా ఎండలోకి వచ్చేసారు అనేది ఒక బాధ అయితే ఇంకోటి ప్రమోద్ గారు ఇలా చేయటం అనేది నాకు అసలు డైజెస్ట్ అవ్వట్లేదు షాకింగ్ గా ఉంది నాకు ఆయన ఎన్నిసార్లు చెప్పాడండి నేను మారను నేను మంచి జీవితం నాకు వచ్చింది దీన్ని ఎవడన్నా వదులుకుంటాడా మేడం నేను జాగ్రత్తగా ఉంటా నేను గిరిగారిని వదిలిపెట్టను ఇక్కడనే ఉంటా అవసరమైతే ఇక్కడే జాబ్ చేస్తా ఇవన్నీ చెప్పాడు ఆయన 2 సార్లు మధ్యలో జాబ్ కోసం అడిగితే కూడా లేదు నాకు ఇక్కడ బాగుంది నేను చేస్తాను అన్నాడు మరి ఏంటండి ఇది అంటే నాకు అదే సడన్ గా అనిపించింది ఇంటర్వ్యూకి ఇప్పుడు మనం ఉండలేం కదా మేడం ఆయనతో పాటు ఉండలేము ప్రతిసారి ఎట్లా వెళ్తారు ఆయన ఎడ్యుకేటెడ్ వెహికల్ ఇప్పిస్తానని స్కూటీ కూడా బుక్ చేశాను ఒకటి ఆయన కోసం ఒక స్కూటీ బుక్ చేశాను నువ్వు వెళ్ళేసిరా మంచిగా ఉంటుంది నైట్ సాయంత్రమే కదా ఫ్రీగా ఉంటుంది వెళ్ళేసిరా అని చెప్పిన అయినా కూడా నమ్మించి మనిషిని ఒక 10 నిమిషాలు నమ్మించి 11 నిమిషం ఆయన చెడిపోతా ఉన్నాడు అవకాశం మనం ఇంత మంచి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఆయన దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతే మనం కూడా ఏం చేయగలుగుతాం అంటే మనం చేసే ప్రయత్నం చేసినాం మేడం అదే అంటే మిగతా జీవితం అనేది ఆయన ఇష్టం మనం అయితే ప్రయత్నం చేసాము ఆయన సెట్ అయితే అనుకున్నాను బాధ అనిపిస్తుంది మేడం ఊహించుకుంటే చాలా బాధాకరం మేడం
అసలు ఊహించుకోలేను గిరి గారు మేము ఏం చేయగలుగుతామో ఒకసారి చూద్దామండి తప్పకుండా మేడం థాంక్యూ మేడం